हाय वेलकम टू अवर चैनल इंदिरा फूड्स डेस्टिनी ऑफ टेस्टी मा चैनल ने फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी बेल आइकॉन क्लिक चेयटम मर्चिपोवद्दु ई रोजु मेमु चूपिंचे रेसिपी आंध्र स्पेशल मटन शनगपप्पु पुलुसु मटन नि रकरकाल कांबिनेशन्स लो ट्राई चेस्ता उंटां कदा कानी ई कांबिनेशन चाला बागुंटुंदी मटन ने शनगपप्पु तो कलिपी वंडिते आ कांबिनेशन एंतो रुचिगा उंटुंदी नॉनवेज प्रियुलु ई कांबिनेशन नि एंतो इष्टपड़तारु मीरु इदि इंट्लो तप्पकुंडा ट्राई चेसि मी इंट्लो वाळ्ळकि पेट्टंडि मिम्मल्नि अभिनंदिंचक मानरु मरि दीनि तयारी विधानं ओकसारि चूद्दामा दीनि कोसं फस्ट मसाला पेस्ट रेडी चेसुकुंदां दानि कोसं धनियालु गसगसालु लवंगालु यालकुलु चक्क मोत्तं अन्नी मसाला दिन्सुलु तीसुकोनी वीटिनी मिक्सी जार लो वेसुकोनी फस्ट पौडर चेसुकोनी आ तर्वात कोंचेम वाटर पोसुकोनी पेस्ट ला चेसुकोवाली इदी पेस्ट चेसि पेट्टुकुन्न ताक आनियन्स नी ओक रेंडु मूडु आनियन्स नी कूडा पेस्ट चेसुकोवाली ई रेंडु पेस्ट पक्कन पेट्टुकुन्नाक मटन हाफ केजी मटन नी तीसुकोनी नीटिगा कडिगेसि दांट्लो पसुपु ओक स्पूनु कारं ओक रेंडु स्पूनुलु नेक्स्ट अल्लम वेल्लुल्ली पेस्ट ఒక స్పూన్ వేసుకొని ఇప్పుడు మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా మొత్తం ఆ మసాలా పేస్ట్ ని ఈ మటన్ లో వేసేసి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ కూడా చేసుకున్నాం కదా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేసి కాగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చిని చీల్చి వేసి ఆ రెండు కొంచెం వేగాక దాంట్లో కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి ఇది దీంట్లో ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత చూడండి ఆయిల్ బయటికి వచ్చేసింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా మటన్ మసాలా పేస్ట్ అన్ని ఉప్పు కారం కలిపి ఉప్పు వేయలేదు మనం కారం పసుపు మాత్రమే వేసాము ఈ మసాలా పేస్ట్ ని వేసి కొంచెం వేగిన తర్వాత చూడండి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ముక్క కొంచెం ముడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఫస్టే మటన్ లో సాల్ట్ వేసేస్తే మటన్ ఉడకదు దాని మూలన కొంచెం ముడికిన తర్వాత సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకొని చూడండి మటన్ బాగా వేగిపోయింది నూనె బాగా బయటికి వచ్చింది కదా ఇలా వేగిన తర్వాత నేను ఇప్పుడు వాటర్ పోసుకుందాం దీంట్లో ఈ విధంగా ఒక రెండు కప్పుల నీళ్లు పోసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ తగ్గితే ఇంకొంచెం పోసుకోవచ్చు మటన్ మొత్తం ఉడికిపోవాలి కదా బాగా ఇప్పుడు సాల్ట్ కొంచెం తగ్గితే మిగతా సాల్ట్ కూడా వేసేసుకొని నీళ్లు పోసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 5 నిమిషస్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా మటన్ ఉడికిపోయి ఉంటదన్నమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చి శనగపప్పు ఒక కప్పు 1/2 కిలో ఒక కప్పు చిన్న కప్పు పచ్చి శనగపప్పుని మూడు వంతులు ఉడకపెట్టుకోవాలి ఇట్లా ఉడకపెట్టుకున్నదే ఇది ఆ పచ్చి శనగపప్పుని తీసుకొచ్చి ఈ మటన్ లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ పచ్చి శనగపప్పుని మటన్ లో వేసేసుకొని మంచిగా బాగా కలుపుకొని రెండు కలిపి ఉడికించుకోవాలన్నమాట దీని మూలాన టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చి శనగపప్పు ఉడకబెట్టినప్పుడు వాటర్ కొంచెం మిగులుతే కదా ఆ వాటర్ ని కూడా దీంట్లో పోసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి పచ్చి శనగపప్పు వేసాక మూత పెట్టేసుకుంటున్నాము ఒక 5 నిమిషస్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా పచ్చి శనగపప్పు మటన్ రెండు కలిపి ఉడికిపోయి ఉన్నది చూడండి పప్పు కూడా బాగా ఉడికిపోయింది మూడు వంతులు ఉడకబెట్టాం కదా ఇంకొక వంతు ఈ మటన్ తో కలిపి ఉడుకుద్దన్నమాట చూడండి మంచిగా అన్ని కలిపి ఉడికిపోయినాయి పులుసు కూడా బాగా దగ్గరకు పడింది దగ్గరకు వచ్చింది మటన్ కూడా బాగా ఉడికిపోయింది మెత్తగా ఇప్పుడు ఉప్పు ఏమన్నా తగ్గితే ఉప్పు కారాలు చూసేసుకొని కొంచెం తగ్గితే కలిపేసేసుకొని బాగా ఒక 2 నిమిషాలు ఉడికిచ్చేసేసుకొని మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు చూడండి పులుసు రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం చూశారు కదా ఎంతో ఈజీగా మనం మటన్ శనగపప్పు పులుసు ఎలా చేసుకున్నామో ఈ మటన్ శనగపప్పు కలిపి ఉడకటం మూలన
దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైస్, రోటీ, నాన్, చపాతీ, పూరీ దేంట్లోకైనా చాలా మంచి కాంబినేషన్. మరి ఇటువంటి రుచికరమైన మటన్ శనగపప్పు పులుసుని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టి వాళ్ళ అభినందనలు పొందుతారని ఆశిస్తున్నాము. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాము. బాయ్ అండి, స్టే హోమ్, స్టే సేఫ్.